బాబర్ అజమ్ ఈ తరం టాప్ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ గా రాణిస్తూ ఆ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఆసియా కప్ లో జట్టును ఫైనల్ కు చేర్చిన అద్భుతమైన ప్రదర్శనను కనబరచలేకపోయాడు. ఒక్క మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయలేక ఇబ్బందులు పడ్డాడు. ఆసియా కప్ లో 6 మ్యాచ్లు ఆడిన ఆజమ్ కేవలం 68 పరుగులు మాత్రమే చేసి తన ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచాడు. 6 ఇన్నింగ్స్ లో 10, 9, 14, 0, 35 పరుగులు చేయగా ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉంది. బాబర్ అజమ్ ఫామ్ లో లేకపోయినా మంచి టెక్నిక్ తో షాట్స్ ఆడుతూ ఉంటాడు. బాబర్ అజమ్ ఆడే కవర్ డ్రైవ్ షాట్ కు పాకిస్తాన్ లోనే కాక ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బాబర్ కవర్ డ్రైవ్ షాట్ క్రికెట్ లోనే కాక పాకిస్తాన్ లోని పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది. పాకిస్తాన్ లో 9వ తరగతి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. బాబర్ అజమ్ తన బ్యాట్ ద్వారా బంతిని 150 జౌల్స్ లో కైనెటిక్ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్ కొట్టాడు. బంతి ద్రవ్యరాశి 120 గ్రాములైతే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది? 450 గ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఫుట్బాల్ ను ఈ వేగంతో తరలించడానికి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎంత కైనెటిక్ ఎనర్జీ అందించాలి అంటూ ఒక ప్రశ్న వచ్చింది. ప్రస్తుతం ఈ క్వశ్చన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనిపై పలువురు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఫామ్ లోనే లేనోడు బుక్స్ లోకి ఎక్కే అర్హత ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.